సీఎం టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు. ఈరోజు మనం మన ఊరు మన పాట కార్యక్రమంలో భాగంగా మనం ఒక సీనియర్ కళాకారుణ్ణి మన సీఎం టీవీ ద్వారా ఈ ప్రేక్షక లోకానికి పరిచయం చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 50 సంవత్సరాల నుంచి పుల్లెనగరులోయే తన జీవనోపాధి చేసుకొని కొనసాగుతూ కుటుంబాన్ని పోషిస్తూ తర్వాత నిరుపేదగా వండుకుంటూ కళను నమ్ముకున్న కానీ ఆ నమ్ముకున్న కళ వల్ల నేను నా పిల్లలకు సరిగా 2 పూటలు కూడా తిండి పెట్టలేకపోతున్నానని బాధపడుతున్నప్పటికీ కూడా తన కళే ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి ఈ యొక్క మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెరికపల్లి గ్రామం చెందిన రేగుంట పోషం అనేటువంటి కళాకారుడు మన యొక్క సీఎం టీవీ ఛానల్కు విచ్చేసిండ్రు. ఆ పోషం గారికి అన్న పోషన్న నమస్కారాలు మీకు. సో మీరు మీ సర్వీసులో దాదాపుగా ఒక 50 సంవత్సరాల నుండి మీరు ఈ పుల్లెనగరులోకి ఎట్లా అభ్యర్థమో తెలియదు కానీ దాన్ని ఆధారంగా చేసుకొని పిల్లలను పోషిస్తున్నామన్న ఒకసారి మీ పరిచయం చేస్తే ప్రేక్షక లోకాన్ని కూడా తెలుసుకుంటారు. అంటే ఈ రకంగా కూడా ఇలాంటి కళాకారులు కూడా ఈ వ్యవస్థలో ఇంకా ఉన్నారా? నీ వయస్సుకి నువ్వు చేసే యొక్క కళకి చాలా తేడా కనిపిస్తున్నది, అయినప్పటికీ కూడా దాని మీదనే మీరు జీవనోపాధి చేసుకుని బ్రతుకుతున్నారంటే మరొకసారి కూడా మీకు మా సీఎం టీవీ తరఫున మా అందరి తరఫున నీకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం అన్న. ఓకే అన్న, ఫస్ట్ మీ పేరేంటి? రేగుంట పోషం. రేగుంట పోషం, పెరకపల్లి. పెరకపల్లి ఏ జిల్లా అది? అది మంచిర్యాల జిల్లా, మండలం బెల్లంపల్లి. బెల్లంపల్లి మండలం. సో మీ యొక్క పరిచయం అంటే మీకు ఎప్పుడు మ్యారేజ్ అయింది, ఎంతమంది పిల్లలు, ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు దాన్ని ఒకసారి చెప్పండి. నాకు పెళ్ళి అయ్యి దాదాపు ఒక 40 సంవత్సరాలు అయితే 45. నాకు ముగ్గురు ఆడవాళ్ళు, ఒక మగపిల్లవాడు. అందరికి పెళ్ళి అయిపోయినాయి? అందరికి పెళ్ళి అయ్యాలి, అందరికి పిల్లలు అయ్యారు. సో అప్పటి నుంచే నువ్వు ఎప్పటి నుంచి వెళ్ళి మన అసలు మీ కులవృత్తి ఏంటి? మా కులవృత్తి కానీ కూలి పని చేసుకునే బతుకులే సార్. కులం క్యాస్ట్ ఏంటి మీది? ఎస్సీ అర్జున్ సినిమా. ఎస్సీ అర్జున్ మాల. సో నీకు మామూలుగా కూలి పని చేసుకుంటూ బతుకున్నా. అంతే సార్. ఎందుకు నీ పుల్లెనగరు పాటను నువ్వు ఎంచుకున్నావు? ఇది ఈ ఫ్లూటు చక్కటి గానము, 10 మంది విని సంతోషపడే ఒక చక్కటి కళ, దీన్ని నేర్చుకుంటే 10 మందితో ఒక మంచి గుర్తింపు వస్తుంది, 10 మంది వినగలుగుతారు అనేది ఒక భావంతో దాని పట్టుదలతో నేను నేర్చుకున్నాయ్యా. సో ఇది నేర్చుకునే ఆలోచన నీకు ఎందుకు వచ్చింది పుల్లెనగరు? ఇది ఒక చక్కటి కళ, చక్కటి గీతము, మంచి సంగీతము, వినిసొంపైనది, చక్కటి ఆనందం, నాలుగు ఇన్ని సంతోషపడేది కాబట్టి దీన్ని పట్టుదలతో నేర్చుకున్నా. సో ఇప్పుడు ఇది నియంత్రణ నువ్వే నేర్చుకున్నావా, నేర్చుకోవడానికి గురువు ఉన్నారు? మాకు తెలిసిన ఒక వ్యక్తి గోగర్ల మల్లయ్య ఉండే బెల్లంపల్లి ఇన్క్లైన్ బస్సులో, అతను వాయించంగా నేను పక్క పోయిని చూసి నేర్చుకున్నా. ఆయనతో నాకు కొన్ని బిట్లు చెప్పిండు, ఇట్లా వాయించుడు ఇట్లా అని. సో అప్పటి నుంచి వెళ్ళి వాయించుకుంటూ వచ్చేస్తా 50 నుంచి. 50 అంటే ఇప్పుడు మీకు 50 నుంచి అంటే ఏ టైంలో నువ్వు ఈ ప్రోగ్రాంకి వెళ్ళటానివి? నేను ఇంతకుముందు మా ఈ కళ ఈ ప్రోగ్రామ్ తేజీ మీద వాడు అంటే నాకు తెలియలే. నాకు కొద్దిగా బెల్లంపల్లికి కొద్దిగా ఎప్పుడు నేను బజారుకు పనికి వచ్చిన వాళ్ళు వీళ్ళు అది నువ్వు మంచిగా పాడుతున్నావు కదా, నువ్వు తేజీ మీద పాడాలి నేర్చుకోవాలంటే అప్పుడు ఒక మధు మాస్టర్ అంటే ఆయన బెల్లంపల్లి ఉంటాడు, ఆయన నన్ను పట్టుకపోయి ప్రతి ప్రోగ్రాంకి తీసుకుపోయి నన్ను తేజకి పాడిపించి నన్ను ఇంత దారిలో పడగొట్టింది నన్ను. సో ఇప్పుడు ఎవరి సాయం లేకుండా నియంత్రణ నువ్వే వెళ్ళి ప్రోగ్రాంలు ఇచ్చేటంటే అనుభవం నీకు ఎప్పుడు ఎన్ని సంవత్సరాల కింద వచ్చింది? 25 సంవత్సరాలు అయితే అండి. 25 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాల నుంచి నియంత్రణ నువ్వే వెళ్ళి ప్రోగ్రామ్ చేసుకుంటూ చేస్తున్నావు. ఓకే అన్న, ఇప్పుడు మరి ఈ ఫ్లోటు వాయించడంతో నీ యొక్క కుటుంబాన్ని పోషించుకుంటున్నావు కదా, మరి దీనికి నీకు డబ్బులు ఎవరు ఇచ్చేవాలి? ఎట్లా వచ్చింది? కూలి పని చేసుకుని 15 రూపాయలు జీవనం పెట్టుకుని పోదు. మరి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇవ్వడం వల్ల నీకు ఏమన్నా మనీ గిఫ్ట్లు ఏమైనా వచ్చేటియా? వచ్చినాయి సార్. ఓకే. ఒకసారి హైదరాబాద్లో రవీంద్ర భారత్లో 10,000 ఇచ్చారు. వెరీ గుడ్. తర్వాత ఆదిలాబాద్లో కలెక్టర్ సాబు 10,000 ఇచ్చిండు. ఇంకా చిల్లర నిర్మల ఇట్లా వేరే మన మంచన గోదావరి కానీ పెద్దపల్లి మన మంచిరాల్ మందమారి శ్రీరాంపూర్ ఇవన్నీ ప్రోగ్రాములు పోతే మన కూలి మన చార్జి మందం ఇచ్చేది 500, 300 ఇట్లా 1,000 రూపాయలు. సరే ఇప్పుడు నీవు ఇప్పుడు ఈ ఫ్లూట్ వాయించడం వల్ల నీకు ఏమన్నా అవార్డులు ఏమన్నా వచ్చినాయా? వచ్చినాయి సార్.
అంటే ఇక్కడెక్కడ లవ్ అయినా ఇవన్నీ కూడా ఇది తెలంగాణ ప్రభుత్వం మంచిర్యాల నుంచి వెళ్ళి ఇచ్చింది కదా ఇది ప్రతిభ ప్రశంస పత్రం. ఇది మన కలెక్టర్ సాహెబ్ ఇచ్చింది కదా మీకు మంచిర్యాల కలెక్టర్. సో ఇవి కానీ మరి ప్రభుత్వం నీకేమన్నా ఉద్యోగం రీత్యా కానీ లేకపోతే ఇప్పుడు మా ప్రభుత్వం ఏం చేస్తుందంటే సాంస్కృతిక కళాసమైక్య వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన ఒక 560 మందికి ఇచ్చింది. ఏది పాటలు పాడుకుంటూ తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడుకుంటూ పోయిన వాళ్ళకి నీకు కరెంట్ అవకాశం రాలేదా? రాలేదురా. అంటే నువ్వు అప్లై చేసుకున్నావా, దాని గురించి మాట్లాడాలని అనుకున్నావా? నాకు అంత నాకు ఐడియా రాలేదు. వాళ్ళు వీళ్ళు చెప్పాగా 2-3 సార్లు ఇన్నా ఇన్ని పోయి చేసుకుంటే సారు మొన్న పోయిన సంవత్సరం కలెక్టర్ సాగు నా పార్టీని పెంచింగ్ రాసిండు. నెలకు 1500 వస్తుంది. అయితే అవి ఒక 5 నెలలు వచ్చినాయి, 4 నెలలు ఆగినాయి. ఆ 1500 అంటే ఫెన్సింగ్ ఫెన్సింగ్ ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు 4 నెలలు అయితే అని 5 నెలలు వచ్చింది. ఓకే. అయితే ఇప్పుడు పోషన్న, ఇప్పుడు మా సీఎం టీవీ ద్వారా నీవు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నావు, ఏం కావాలని కోరుకుంటున్నావు? నాకు ఒక కడ్వనింపేది కావాలి, ఏదైనా ఒక ఉద్యోగమంత్రి రంగం నిలబెట్టేది. ప్రభుత్వానికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కానీ తర్వాత అందరికీ ముఖ్యమంత్రి సాహెబ్ ఏం చేస్తుందంటే కళాకారులు అందరికీ కూడా చూసి వాళ్ళ కళలు వాళ్ళ పాటలు చూసేసి ఒక 560 మందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు, అవార్డులు ఇచ్చిండ్రు, తర్వాత వాళ్ళకి రకరకాల సదుపాయాలు కల్పిస్తున్నారు కదా. నువ్వు 50 ఏళ్ళ నుంచి ఈ కళని నమ్ముకొని ముందు సాగుతున్నావు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఆ కళలకు మంచి ప్రోత్సాహం ఇస్తుంది కాబట్టి నువ్వు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నావు, ఏం కోరుకుంటున్నావు? నాకు ఏదన్నా ఒక చిన్న పదవి కావాలని కోరుకుంటున్నా. పదవి అంటే ఎట్లుండాలి? ఒక జీతం లెక్కల రోజు ఉద్యోగం. నాకు ఒక ఉద్యోగం రోజు ఇంత నెలకు ఇంత అత్తంది అని అంటే దాని మీద నాకు బలం ఉండిపోతుంది. పని వేరే పనికి ఆశ పడకుంటే ఇంకొక పని ఒక పని ఉండేదాన్ని పోతా. ఓకే ఓకేనా. సో ఇప్పుడు అంటే ఇప్పుడు నీకు ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం నుంచి కానీ ఎవరు కానీ ఎలాంటి ఉద్యోగం కానీ తర్వాత ఎవరు పారిశ్రమ కానీ ఏమి ఇస్తలేదు ఇంతవరకు? లేదు సార్. సార్ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఆ రకం కోరుకుంటున్నావు కదా, అందరికి ఉద్యోగాలు ఇచ్చినట్టు కదా, నాకు ఇంత ఉద్యోగం వేయాలని కోరుకుంటున్నా. ఓకే పోషన్న, ఇప్పుడు నీవు ఈ కళను నమ్ముకొని వస్తున్నావు కదా, నీ వారసులు అంటే నీ తర్వాత ఇంకో కేటగిరీ వాళ్ళకి ఎవరికైనా నేర్పించినావా ఇది? ఇదా సార్, ఇంకా ఎవరికి చెప్పలే కానీ మా మనవని నేర్చుకుంటాను ఇప్పుడు కొత్తగా. ఓకే, మనవని నేను తయారు చేస్తున్నావా? అంటే నా కళ వృధా కావద్దు అని. ఓకే ఓకేనే, నీ కళ వృధా కావద్దు, అలాగే నీకు ప్రభుత్వం చిన్న పారితోషికం అందాలని చెప్పేసి కోరుకుంటున్నావు కదా. ఓకే, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెరకపల్లి గ్రామం చెందిన రేగుంట పోషన్ గారు గత 50 సంవత్సరాల నుంచి వెళ్ళి పులినగురు వాడిన తనంతట తన ముందుకు వెళ్ళి నేర్చుకొని మిగతా కళాకారుల సహాయంతో తను ఒక స్థాయికి ఎదిగి 25 సంవత్సరాల నుంచి తనంతట తానే వెళ్తూ ప్రోగ్రామ్స్ తీసుకొని చేసుకుంటూ వచ్చేస్తూ చాలామంది ప్రేక్షకులకు అందరూ కూడా వృత్తులు ఇచ్చే విధంగా రోడ్డు ద్వారా తను చేయించుకుంటూ ఉన్నటువంటి యొక్క పెరకపోషంకి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి వెళ్ళి ఎలాంటి ఉద్యోగం కానీ ఎలాంటి భత్యాలు కానీ జరగలేదు. అక్కడక్కడ మాత్రం జస్ట్ అక్కడ వెళ్ళి పాడడం వల్ల మనీ గిఫ్ట్ ఇచ్చేది తప్ప ఆయనకు పర్మనెంట్గా ఏది ఇవ్వడం లేదని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు. ఈ మధ్యలో ప్రభుత్వం కొత్త పెన్షన్ రూపకంగా వచ్చింది కానీ ఒక 4 నెలలు వచ్చేసి అది కూడా ఆగిపోయిందని చెప్పేసి అంటున్నారు. ఈ వృద్ధ కళాకారునికి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అతని యొక్క కళా నైపుణ్యాన్ని చూసి వారికి జీవితం వాళ్ళ లాస్ట్ స్టేజ్ వరకు కూడా ఆయనకు ప్రభుత్వం నుంచి వెళ్ళి ఏదైనా సహాయ సహకారం అందించాలని చెప్పేసి సీఎండి తరఫున పోషణ కోరుకుంటున్నారు. అలాగే తన మనవడిని కూడా ఒక వారసును తయారు చేసుకుంటున్నారు కాబట్టి ఆ మనవడైన వ్యక్తి కూడా ఇలాంటి కళను మరింత ముందుకు తీసుకుపోయేలా చేయడం కొరకు ప్రభుత్వం తప్పకుండా ప్రోత్సాహం చేయాలని చెప్పేసి కూడా సీఎండి తరఫున అందరూ కూడా అప్పీల్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆ కళాకారుడి యొక్క ఈ ఫ్లూట్తో ఉండే యొక్క వాయిద్యాన్ని మనం విని సంతోషిద్దాం.
పగలే వెన్నెల జగమే ఊయల అయ్యో ఈ పాట పూజాపాలక సినిమాల జానకమ్మ వాడింది. ఓకేనా? ఇప్పుడు ఇప్పటి వరకు ఈ పగలే వెన్నెల జగమే ఊయల పాటను ఎన్నిసార్లు మీరు ఇప్పటి వరకు ఈ గానం లెక్కలేనిసార్లు పాడినావా? సార్, ఈ పాట అంటే నాకు బాగా చాలా లైక్ కనపడతారు. జానకి పాడిన సాంగ్ ఇలా మంచి అర్థాలు ఉన్నాయి, పాటలో మంచి మీనింగ్ ఉంది, శృతి ఉన్నది. ఈ పాట ఎన్నిసార్లు పాడిన తన ఎదురైన పాట సార్. ఓకే, థ్యాంక్ యూ అన్న, చాలా చక్కగా పాడినవే. ఇంకొక పాట వేసుకో మంచిది. ఇది చిత్తూర సినిమాలో ఇందులో ఏదాస్ వాడు దేశదాస్ వాడు అదే కదా గురు తెర గౌంబడ ప్యార అదే పాట కదా. అది తెలుగులో ఉన్నది. ఎంత మంచి వాడవయ్య నీవు ఎగసిపోయినావు బోలా శంకరుడా. నాది ఆడ జన్మలో ఒక సాంగ్ ఉన్నది, కన్నయ్య నల్లని కన్నయ్య నేను కన్నలేని కన్నుడు. Thank you.
ఫస్ట్ కన్నయ్య పాట కూడాను, తర్వాత ఇంకోటి ఇది కదా సహజల్లా బాలగడు వాడు. బహుత్ ప్యార్ కర్తే తుమ్కో సలం, ఈ తెలుగులో ఉన్నాయి. అందమైన జీవితం పలుకుతుంది స్వాగతం, అందమైన జీవితం పలుకుతుంది స్వాగతం. Yeah.
కూడా చాలా మంచి ఈ పాట. ఇప్పుడు కూడా బాగానే ఉంటాడు. మళ్ళీ ఎలారా మాలికలారా మౌనంగా ఉన్నారా మా కథ విన్నారా. జాబిలిలోని జాలలు రేగే వెన్నెలలోని చీకటి మూగే పలుకగలేక పదములు రాక బ్రతికి తానే పులకించిన Yeah.
పాడారు మహమ్మద్ రఫీ. మహమ్మద్ రఫీ మహమ్మద్ రఫీ పాడింది. టీవీలో అయినా సార్ మొన్ననే పాడతా తీయ ప్రోగ్రాంలో నాకు లేడీ వాడింది. అది ఎందుకంటే మమతలు మల్లెల సినిమా పీసోచిలా వాడింది. మమతలు మల్లెలు పాట అది అది నిన్ను చూడని నన్ను పాడని ఇలా రాలిపోని నీ చింతని నిన్ను చూడని నన్ను పాడని ఇలా ఉంది పోని నీ చింతని నిన్ను చూడని నన్ను పాడని నిన్ను చూడని ఇంకా వేరొక లాస్ట్ పాట పాడిగా మనకు రేగుంట పోషన్ గారు ఏమి చదువు అక్షరాభ్యాసం రాకున్నప్పటికీ కూడా పాటలను తన మదిలో పెట్టుకొని చక్కగా పాడి మనం నోటి ద్వారా వాడడానికే చాలా ఇబ్బంది పడుతున్న ఈ రోజులలో తను ఒక ప్రోటీన్ ఎంచుకొని 50 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇదే కళావృత్తిని చేసుకుంటూ వచ్చినట్టు రేగుంట పోషన్ గారు ఈరోజు మనకు మన స్టూడియోలో దాదాపు ఒక 16 పాటలు వినిపించేసి ఇక్కడన్నా మన స్టూడియోలో ఉండక మాకే కాకుండా ఈ వింటున్నటువంటి యొక్క ప్రేక్షక మహాశయులందరినీ కూడా ముగ్ధులు చేసిన యొక్క ఘనత దక్కింది అతనికి. సో దాని ఆయన ఇంటర్వ్యూ మనం చూసుకున్నప్పుడు ఏంటంటే ఏం చదువుకోలేదు ఏం చదువు రాదు నాకు నా కూలి పని చేసుకుంటూ కులవృత్తి కూలి పని చేసుకుని బ్రతుకుతున్న నాకు ఈ కళనే ఆధారం చెప్పుకున్నట్టు వచ్చినటువంటి యొక్క
భూషణ్ గారికి మరొకసారి మనందరి తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. వారు కూడా ప్రభుత్వాన్ని అప్పీల్ చేసిండు, ప్రభుత్వం కూడా వారి యొక్క ఆవేదనను విని తన కళకు మరింత ప్రోత్సహించేలాగా సరైన పారితోషికాలు ఇవ్వని చెప్పేసి కోరుకుంటున్నటువంటి యొక్క రేగుట భూషణ్ గారికి మా సీఎం టీవీ తరఫున మరొకసారి వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ మనం ఆహ్వానించుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్తే.